కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు. వెల్కమ్ టు బీసీ ద ట్రావెలర్. ఈరోజు గురుపాఠం సందర్భంగా గురువారం ఇంటిలో సీనియర్ ఉపాధ్యాయులు, కవి, గాయకులు, అదేవిధంగా సాహితీవేత్త అయినటువంటి ఒక సుబ్బదండి సుధాకర్ గారిచే గురుపౌర్ణమి యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకుందాం. నమస్కారం సుబ్బదండి సుధాకర్ గారు. నమస్కారం. ఈరోజు మేము మా ప్రేక్షకులందరికీ కూడా గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ మీ ద్వారా ఈ గురుపౌర్ణమి యొక్క విశిష్టతను మీ అందరికీ తెలపాలనుకుంటున్నాం. దయచేసి మీరు గురుపౌర్ణమి యొక్క ప్రత్యేకత తెలపాలని కోరుతున్నాం. గురుపౌర్ణమి అంటే వేదవ్యాసుని జన్మదినం సార్. వ్యాసుడు వేదాలు రాయడం వల్ల, వేదాలను కంపోజ్ చేయడం వల్ల, వాటికి ఒక ఆధ్వర్యం వహించడం వల్ల ఆయన పేరు వేదవ్యాసుడు అని చెప్పింది. వేదవ్యాసుడు అనే మాట మనకి నిత్య జీవితంలో ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు మనం రాసుకుని ఇంగ్లీష్ ఎస్సే అంటాం కదా, వ్యాసము, ఆ వ్యాసము కూడా వ్యాసుని పేరు మీదే వచ్చింది. ప్రపంచంలో ఆది గురువు వేదవ్యాసుడు, అతన్ని మించిన గురువు ఎవరు లేరు. అతను మొత్తం ప్రపంచానికి ఒక వెలుగు లాంటి అనేక గ్రంథాలని, అనేక భాష్యాలని చాలా అతివేగంగా, అసలు వీ కుడ్ నాట్ ఎక్స్పెక్ట్, అంత ధాటిగా అంత గొప్పగా చెప్పగల వారు ఎవరు లేరు. వేదవ్యాసుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆది గురువు, అతన్ని మించిన గురువు ఎవరు లేరు. గురువు అంటే ఉత్పత్తి అర్థం ఏదైతే ఉందో, గు అంటే అంధకారము, నిర్లక్ష్యము, మూర్ఖత్వము. రు అంటే ఇది సంస్కృత ధాతువు. ఈ రు అనేది ఏదైంది, వెలుగులోకి తీసుకెళ్ళడం, అందులోంచి దాన్ని మన మేధలోంచి ఆ యొక్క మూర్ఖత్వాన్ని తొలగించడం. ఈ గురు రుహు రెండు కలిసి గురు అయినాయి. ఈ గురుకు అసలైన అర్థం అదే. దాన్ని ఇప్పుడు మనం జనసామాన్యంలో ఉపాధ్యాయుడని, ఇంకా రకరకాలుగా విద్యావేత్తలను తెలుసుకుంటాం. ఎవరైతే మనల్ని, మన నిర్లక్ష్యాన్ని, మన అజ్ఞానాన్ని తొలగిస్తాడో అతడి. మీకు తెలిసిందే అండి, భారతీయ సమాజం అనేటువంటిది గురువులకు పెట్టిండ్లు. మరి మీ దృష్టి లోపల ప్రముఖంగా ఉన్నటువంటి గురువుల పేర్లు కొన్ని చెప్తారా? ఇప్పుడు అరవిందులు తీసుకోండి. అతను అద్భుతమైన విద్యావేత్త, అద్భుతమైనటువంటి మేధో సంపన్నుడు. గురువు అన్న మాటకు అసలైన నిర్వచనం. అట్లాగే రామకృష్ణ పరమహంస గారు తీసుకోండి. అట్లాగే ఇప్పుడు ఈ మధ్యకాలం అంటే మనకి చరిత్ర కందేవాళ్ళలో దయానంద సరస్వతి కానివ్వండి, ఇంకా చాలామంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి వెలుగునిచ్చేది భారతదేశం అయితే, భారతదేశానికి ఆ వెలుగును ఆపాదించిన వాళ్ళు, వారసత్వంగా ఇచ్చిన వాళ్ళు గురువులు. అట్లాగే మనం వివేకానంద స్వామిని కూడా గురువుగా మనం ఎక్కడ తీసుకోవచ్చును. ఆదిశంకరాచార్యులు, ఆదిశంకరాచార్యుల గురించి అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అట్లా మధ్వాచార్యులు గారు, వీరపోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అట్లా ఒక ఇందాక చెప్పుకున్నట్టుగా దేశం మొత్తం మీద గురుమయం భారతదేశం అంటే గురువులకి నిలయం. మరి మాకు సందేశం ఉంది, ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. మరి మీరు కూడా విశ్వబ్రాహ్మణ వంశం చెందిన వారే కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి రెండు మాటలు చెప్పండి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్ భగవత్ స్వరూపము. ఆ విషయంలో ఎవరికి అనుమానం లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే దాదాపు 600 ఏళ్ల క్రిందే ఏమేమి జరగనున్నది, ప్రపంచం ఎట్లా మారనున్నది, ఎట్లా భ్రష్టు పట్టిపోనున్నది, ఏ సమయంలో మళ్ళా తాను వీరభోగ వసంతరాయలుగా మళ్ళీ జన్మిస్తాననే విషయాన్ని చాలా కూలంకషంగా, స్పష్టంగా రాయడం, చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఉదాహరణకు ఒక రెండు విషయాలు చెప్తాను వినండి. కులమత భేదాలు ఉండవు అన్నాడు అతను. ఆ మాట అన్నప్పుడు ఎవ్వరు నవ్వలేదు. వీడొక ఏదో అనుకున్నాడు, అధముడు తెలియదు అనుకున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, నీళ్లతో దీపాలు వెలుగుతాయని చెప్పాడు. నీళ్లతో దీపాలు వెలగడం ఏమిటి అని చెప్పి అంతా పకపక నవ్వినాడు. ఇప్పుడు మనకున్న కరెంట్ అంతా నీళ్ల ద్వారా వచ్చేది కదా. ఆ తర్వాత ఇనుప కమ్మీలపై బళ్ళు పరిగెత్తుతాయని చెప్పాడు. ఇనుప కమ్మీల మీద బళ్ళు ఎట్లా పరిగెత్తుతాయి అని చెప్పి అట్లా అతన్ని హేళన చేస్తున్నారు. ఇవాళ రైళ్ళన్నీ అవే కదా. ఒక్కటి కాదు, వీరబ్రహ్మం గారు చెప్పిన 10,000 విషయాల్లో 9,000 దాకా అన్ని విధమైనవి. మిగతా 1,000 కూడా అయ్యే అవకాశం ఉన్నది. గ్రీకులో నోస్ట్రాడామస్ ఎటువంటి వాడో మనకి అటువంటి వాడు. అయితే చరిత్ర అనేది సరిగా
పరివ్యాప్తము కాక బ్రహ్మం గారు కాస్త వెనకబడ్డారు. అట్లాగే బ్రహ్మం గారు తెలుగుకు మాత్రమే పరిమితం అవడం వల్ల తెలుగు భాష ఎక్కడెక్కడ తెలుస్తుందో అక్కడ మాత్రమే బ్రహ్మం గారు ప్రచారంలోకి వచ్చినారు. కానీ వాస్తవంగా ఆయన జగద్గురువు. వాస్తవానికి గురువు అంటే మనకి మార్గం చూపేవాడు. అంటే జీవితంలో ఎట్లా నిలుపు రావాలి, ఎట్లా సంసారాన్ని తీసుకురావాలి. అట్లాగే చాలా పురాణాల్లో అక్కడ ఇక్కడ గురుదక్షిణ అనేటువంటి మాట వినిపిస్తుంది. వాస్తవానికి నిజమైన గురుదక్షిణ గురువు కోరలేదు. అది చరిత్రకారులు లేదా పురాణాలు రాసిన వారు చేసినటువంటి ఒక తప్పు. వీళ్ళే కృతజ్ఞతాభావంతో గురువుగారు మీరు మాకు ఇంత విద్య నేర్పినారు, మీకు మేము ఏమి గురుదక్షిణ ఇచ్చుకోగలమని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు సరేరా అని చెప్పి ఒక కోరిక ఏదో కోరింది. అంతే తప్ప గురువులు రాగద్వేషాలకు చెందిన వారంటే ఎటువంటి వాళ్లకు రాగద్వేషాలు కానీ కామక్రోధాలు కానీ ఫలానా విషయ వాంఛల మీద కానీ ఎటువంటి ఇష్టం ఉండదు వాళ్ళకు. వాళ్ళు నిశ్చలమైన మనుషులు. వాళ్ళ దగ్గరికి మనంతటా మనం వెళ్ళాలి తప్ప ఫలానా చోట వాళ్ళని నేర్చుకునే వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని రప్పించుకోవడం అటువంటిది ఏం లేదు. మనము ధ్యానం గురించి చెప్పుకుంటాం. ధ్యానం అంటే ఏమిటి? కాన్సన్ట్రేషన్. ఒకే ఒక్క వస్తువు మీద, ఒకే ఒక్క టార్గెట్ మీద, జీవిత లక్ష్యం మీద ఎవరైతే సరైన ధ్యానాన్ని అంటే కాన్సన్ట్రేషన్ను నిలుపుతారో తప్పకుండా వాళ్ళు విజయం సాధిస్తారు. మనం ఇదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్తున్నాం. కాన్సన్ట్రేషన్ లేకుండా మనకి ఏ విద్య అయినా అవుతుందా, ఏ వ్యాపారమైనా సక్సెస్ అవుతుందా, ఏ చదువు అయినా మనం పూర్తి చేయగలుగుతామా లేదే, ఈ విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే ధ్యానం అనే మార్గం ద్వారా మనకు మార్గనిర్దేశం చేసినటువంటి గురువులు నిజంగా ఎంత గొప్పవాళ్ళు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకని ప్రపంచంలో గురువు స్థానం అత్యున్నతం. గురువుకు సాటి ఇవ్వరు లేరు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా నాకు మళ్ళీ మా గురువులను, నా జీవితానికి నిర్దేశం చేసిన వాళ్ళను, నేను స్థానంలో ఉండడానికి వాళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన ప్రతి గురువుకి నా యొక్క హృదయపూర్వకమైన నిలంబరమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సందర్భంగా, గురు పౌర్ణమి సందర్భంగా నాలో ఉన్నటువంటి ఆలోచనని, నా యొక్క భావాలని పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించిన సోదరులు అరణ్గల్ శ్రీనివాస్ గారికి, వారి ఛానల్కి, ఆ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తూ దయచేసి మీరంతా మీ శ్రీను ద ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసి, లైక్ చేసి, గంట సింబల్ కొట్టి ఈ ఛానల్ యొక్క అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తాను.